నమస్కారం. ఇవాళ మనం కలవబోతున్నాం ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని. ఒక విజువల్ మీడియా ప్రజెంటర్, అంతేకాకుండా ఒక యాక్టర్, బిజినెస్ మ్యాన్ అండ్ టెక్ టాక్లో కూడా చెప్పిన ఒక స్టోరీ టెలర్. హీఈస్ నాన్ అదర్ దెన్ మిస్టర్ రానా దగ్గుబాటి. హలో, వెల్కమ్. అయ్యో, అసలైంది, మర్చిపోయాను, నంది అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. థ్యాంక్ యూ. సో ఇన్ని ఉన్న మీ ప్యాకేజ్, అసలు రానా దగ్గుబాటి ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హియర్, అంటే హౌ వాజ్ యువర్ జర్నీ అండి ఆల్ త్రూ? వెల్, ఇట్స్ బిన్ ఫన్ సో ఫార్ అండి. ఐ యంగ్ కిడ్, స్టార్ వార్స్ అనే సినిమా చూసి సెట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, అండ్ మా పేరెంట్స్ లక్కీగా అదే పని చేస్తూ ఉన్నారు, సో నేర్చుకోవడం చాలా ఈజీ అయింది. నేర్చుకుని ఇంకా అదే, దెన్ ఐ స్టార్టెడ్ విత్ ఫోటోగ్రఫీ, స్టార్టెడ్ విత్ విజువల్ ఎఫెక్ట్స్, బికేమ్ అ మూవీ యాక్టర్, ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, నౌ పార్ట్ ఆఫ్ సమ్ టెక్నాలజీ కంపెనీస్, ఐ ఓన్ అ ఏజెన్సీ. సో ఐఎమ్ హియర్ I'm here in the movies and ante ante na multitask naga multitask laga anipistundi endukante I got a job in the movies 15 years ago and the job was to do whatever it is required. Ante there's an old my tata used to tell me ante he used to hate if I complain about anybody, vaalla chetladu illa chetladu ante it's his thing was you get it done yourself. You can do he said you can do this yourself ane ఇది ఉండేదండి. సో ఐ థింక్ లైక్ దట్ ఐ జస్ట్ బికమ్ అ పర్సన్ హూ డస్ మెనీ థింగ్స్ సినిమాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాను అంతే. దట్స్ వెరీ నైస్ అండి. అంటే సాధారణంగా ప్రొడ్యూసర్ అయినా ఉంటారు, యాక్టర్ అయినా ఉంటారు, ఆ రెండింటి కాంబినేషన్ అదే చెప్పాను కదా, సినిమాల్లో పనిచేస్తుంది, స్టూడియోలో పనిచేస్తూ ఉంటారు. ఆ స్టూడియోలో వివిధ భాగాల్లో యాక్టింగ్ కాన్సెప్ట్ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, డైరెక్షన్ చేయాల్సి వస్తుంది, ఆర్ డైరెక్షన్ టు బోర్డ్స్ అండ్ అదర్ థింగ్స్, టెక్నాలజీ ఐఎమ్ పార్ట్ ఆఫ్, లిటరేచర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. సో ఫెంటాస్టిక్. సో ఈ మల్టీ యునో టాస్కింగ్ పర్సనాలిటీ మీరు, నాకు ఒక మాట చెప్పండి, ఫిలిమ్స్లో ఎప్పుడు చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అంటారు, మీకు ఫిలిం అంటే ఏంటి? ఒక సోల్ఫుల్ కథ అండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ బిగ్ ఆర్ స్మాల్ ఫిల్మ్. వెన్ ఒక థియేటర్కి వచ్చి లైట్ లాపేస్తే యూఆర్ నౌ విత్ ద లైట్ దట్స్ కమింగ్ ఆన్ స్క్రీన్ ఆన్ సిల్వర్ స్క్రీన్, అండ్ ఆ కథతో కనెక్ట్ అవ్వడమే సినిమా అన్నది. అండ్ సినిమా అనే దాంట్లో ఒక బ్యూటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు మీరు సినిమా అనేది మీ సెల్ఫోన్లో చూడొచ్చు, లేకపోతే పాజ్ చేసుకుంటే యాపిల్ టీవీలో చూడొచ్చు, లేకపోతే వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సీ ఇట్. బట్ సినిమాలో ఆ పాజులు హోల్డ్ ఏమి ఉండవు అండి. ఒక కథ వెళ్తూ ఉంటుంది, ఆ కథలో మీరు ఉంటారు, మీరు మీకు ఆ క్యారెక్టర్స్కి ఉన్న కనెక్షనే సినిమా. అది స్పెక్టికల్ అవనివ్వండి, అది ఒక చిన్న సోల్ఫుల్ సినిమా అవనివ్వండి, దట్స్ రియలీ వాట్ ఇట్ మీన్స్. ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ స్టోరీ ఇన్ అ ఆడిటోరియం ఈజ్ వాట్ సినిమా ఫర్ ద బిగ్ స్క్రీన్ మీన్స్. And that's where we come to our thing, Kancharpalam, I guess. Exactly. Andukana annan ante small film doing a big ante already start avaka mundar ikkada inka vidudale kaaledu manaki, and say it adenti Sukumar gani vandi lekapothe mana Bahubali director gar gani vandi andaru mechukuntunnaru. So inta aura already adu create chesesindi. It's because it's a very good film. ఇప్పుడు నేను ఈ సినిమా, ఇట్ ఇస్ నాట్ ఫిల్మ్ దట్ వీ ప్రొడ్యూస్, ఐమ్ ఓన్లీ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. ప్రవీణ గారు ఇస్ ద వన్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ అండ్ వెంకటేష్ మహాస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు ఒరిజినల్గా దే హవ్ మేడ్ దిస్ ఏ వెరీ అంటే చాలా ఆనెస్ట్ సినిమా అండి. అంటే ఇప్పుడు ఊర్లో మనం టైం స్పెండ్ చేసినప్పుడు కొన్ని విజువల్స్ కానీ కొన్ని మూమెంట్స్ కానీ మనకు ఉంటాయి, అవి ఎప్పుడు మనం సినిమాలో చూడలేదు, నేనైతే చూడలేదు సినిమాలో. అండ్ అది ఈ సినిమా క్యాప్చర్ చేయగలిగిందండి. అండ్ అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరే క్యాప్చర్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక సినిమా అంటే మనం దానికి ఒక సెట్ చేసి దాన్ని హడౌట్ చేసి దాన్ని నిజం దగ్గరని చాలా దూరంగా తీసుకెళ్ళిపోయి దాన్ని ఒక డ్రీమీ ఎక్స్పీరియన్స్ చేసేస్తాం, దాన్ని ఆ స్కిల్ మనకు చాలా ఎక్కువ ఉంది. బట్ ఒక రియల్ మూమెంట్ని రియల్గా క్యాప్చర్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఓన్లీ అ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద స్కిల్ టు డూ దట్, అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ దట్ స్కిల్ అండి. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు ద ఫస్ట్ టైం వెన్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాలో నేను ఏ యాక్టర్ని ఎప్పుడు చూడలేదు. అండ్ సో కానీ అందరూ చాలా బాగా చేస్తున్నారు అండి. సో ఫస్ట్ చేస్తున్నప్పుడు ఎవరు ఇది ఎక్కడ చూసిన యాక్టర్ ఏ సినిమాలో ఉన్నారు ఆ రెఫరెన్స్ డ్రైవర్స్ ట్రైన్ టు ఫిగర్ అవుట్, బట్ ఐ కుంట్ ప్లేస్ దమ్ అండ్ ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వెంకటేష్ ఆ ఊరికి వెళ్ళి తన కథకి ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకుని సినిమా చేశాడు. సో ఒక పాత్రలో జీవించడం కానీ ఒక పాత్రలో అలానే ఉండడం ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హీ ఫౌండ్ అండి. సో మీరు వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే దేర్ థింగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ రియల్ అండి. టు రియల్ పర్సన్స్ వాళ్ళలాగే ఉంటారు, వాళ్ళలాగే ఉంటున్నారు. అండ్
మామూలుగా ఇది మనం ఎక్కువగా ఆర్ట్ సినిమాల్లో చూస్తుండే, అంటే ఆర్ట్ ఫామ్, ఆర్టిస్టిక్ ఆర్ట్ ఫామ్ సినిమాల్లో కానీ. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే దేర్ ఇస్ అ ఇట్స్ అ వెరీ ఫన్నీ ఫిల్మ్, చాలా ఫన్నీగా చాలా కమర్షియల్గా చెప్పిన ఒక రెగ్యులర్ కమర్షియల్ కదా, కానీ ప్రతి మూమెంట్ చాలా రియల్గా ఉంటుంది. ప్రతి మూమెంట్ ఇది మనం మన ముందే జరిగిన మూమెంట్, లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ సినిమాలో దేర్ ఆర్ మెనీ అబౌట్ 40 క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ అండ్ 8 పీపుల్ ఇస్ వేర్ ద మెయిన్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్. మీరు ఆ 8 కాదు, ఈ సినిమాలో ఒక 15-20 మందిని మీరు సినిమా చూస్తున్నప్పుడు యూ వీళ్ళని ఎక్కడ చూసానే అనే ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతిసారి. నాకు అది వస్తూనే ఉంది, ఇప్పుడు వస్తూనే ఉంటుంది. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్యాప్చరింగ్ రియల్ మూమెంట్స్ అండ్ దట్స్ వై ఐ థాట్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాకి వీ షుడ్ గివ్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, ట్రై టు గెట్ ద బెస్ట్ దట్ వీ కెన్ గివ్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు ఫీల్ అయిన దాన్ని ఈ ప్రొడక్షన్స్లో ఎస్పీ ప్రొడక్షన్లో అనుకున్నారు. మరి లెట్ మీ టెల్ యూ, ఈ బ్యానర్ అనేది చాలా ప్రెస్టీజియస్ బ్యానర్. మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా పెద్ద హిట్స్, బ్లాక్ బాస్టర్స్ అండ్ ప్రతి సంవత్సరం కొన్ని చాలా సినిమాలు వస్తూ ఉంటాయి మీరు. అలాంటప్పుడు వెన్ యూ టేకప్ కొన్ని సినిమాలు ఆలోచించాల్సి వస్తుందా, అయ్యో ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది నిజంగా ఫీచర్స్ బ్యాక్ ఫైనాన్షియలీ? సీ, వన్ ఇస్ ఫీచర్స్ బ్యాక్ ఫైనాన్షియల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఇట్స్ వీఆర్ ఎ వెరీ డిసిప్లిన్డ్ కంపెనీ. దట్ వీఆర్ వెరీ, అవునండి, నా అదృష్టవశాత్తు నేను మీ కంపెనీలో చేరడం జరిగింది అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. వెరీ డిసిప్లిన్డ్ కంపెనీ, వి ఫాలో డిసిప్లిన్స్ అండ్ రూల్స్ టు ది అట్మోస్ట్, విచ్ ఇస్ వై వి వర్ ఏబుల్ టు బి హియర్ ఫర్ అబౌట్ 54 ఇయర్స్. ఐ మీన్ దిస్ కంపెనీ ఇస్ నౌ 100 ఏళ్ల సినిమా, ఇండియన్ సినిమాలో వి బిన్ దేర్ ఫర్ అబౌట్ 54 ఇయర్స్, విచ్ మీన్స్ వి లాస్టెడ్ బియాండ్ హాఫ్ ఆఫ్ ఇట్. Yes, yes. And that's purely because, not only because of creativity, but giving discipline to creativity, and that's what we do. And ee cinema chinna cinema pedda cinema na gaane it was ultimately a story we wanted to tell. It was we made many independent films, we made many star films, correct, but all of those films are treated the same way in the studio at least. So whether ante ippudu aa cinema lo chinna annaru kaabatti ila Venkatesh garu unnaru kaabatti adi pedda cinema, palana vallu leru kaabatti adi chinna cinema, alantidi ee ecosystem lo undadandi. అంటే బికాస్ అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ద సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్, ఇట్స్ ఫిల్మ్ దట్ వీ ఇట్ బికమ్స్ ఆర్ బేబీ దట్ వీ నీడ్ టు టేక్ ప్రాపర్లీ టు ది ఆడిటోరియం. అండ్ ఐ థింక్ దట్ వీవ్ డన్. అంటే పెద్ద సినిమాలకు చాలా ఈజీ అండి, అంటే దేర్స్ అ సెట్ ఆఫ్ దేర్స్ అ ఫ్యాన్ ఫాలోయింగ్, దేర్ అ సెట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ అయన్ ఉంటాయి కాబట్టి దానికి ఒక ఓపెనింగ్ వస్తే అది మంచి సినిమా అయితే ఎక్కువ మంది చూస్తారు. కానీ ఇలాంటి సినిమాలకి టు క్యాటపుల్ట్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద థియేటర్స్ అమంగ్స్ట్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం ఇలాంటి, అంటే టు అట్రాక్ట్ ఆడియన్స్ బ్యాక్ ఇన్ దిస్. ఫస్ట్ టైం మా వైన్ షాప్ వచ్చా, ఆ రోజు నేను చూసి పడిపోయా. చూసేవాళ్ళందరికి మీరు అన్నట్టు సహజంగా ఉంటారు చాలా మంది, మీలో ఫ్రెండ్స్ లాగా అలా కనిపిస్తారు అంటారు మీరు. అంటే సహజంగా చూడడం ఇష్టం లేదంటారు ప్రజలకి, దే వాంట్ మోర్ దెన్ లైఫ్? లేదండి, ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూడలేదు కాబట్టి. ఇలాంటి సినిమాలు మామూలుగా అయితే ఎక్కువ ఆర్టిస్టిక్ సినిమాల్లో చూస్తామండి. అంటే కథ కంటెంట్ చాలా సీరియస్ ఉంటుందండి, చాలా సీరియస్ ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. ఇక్కడ అలాంటి అదే ఉంటుందండి. ఒక సింపుల్ 49 ఏళ్ళు వచ్చిన ఒకటి రాజు అని ఒకటికి ఆడిగా ఊర్లో పెళ్ళకపోతే అప్పటి వరకు ఆ ఊరు ఆ కంచరపాలెం అనే టౌన్ లో ప్రతి ఊడికి అదే డిస్కషన్, అంటే talk of the town. So is that fellow becomes a talk of that town. And how everybody reacts to it, and it's told with a bunch of 3 or 4 more love stories in the film. So it's a very funny film. And real life lo jarige funny moments anni you will see it. It's like a playback of your real life memories. Okay, so that's how this film is done. So it's artistic in nature, kani soul matram chala funny untundi. Na peru gurinchi mee panchayati entandi, nee gurinchi panchayati kaaka maa nattugaadu vachadani muddu pettukuntara entra. ఆయన బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి, మీరు ఆల్రెడీ మొన్న ఆగస్ట్ 15 ట్రైలర్ లాంచ్ చేసి కథ చెప్పేసినట్టే మాకు, టెక్నికలీ కదా కథ చెప్పేశారు మీరు మాకు, కానీ ఆ కథ మాకు ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో అని చూడడానికి మేము థియేటర్ వెళ్ళాం. అండ్ దట్స్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ వెరీ మచ్ అండ్ అంటే వీ హావ్ టు టెల్ ది ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ది ఫిల్మ్ ఇస్. కానీ ఈసారి నేను ఐఎమ్ గోయింగ్ వన్ స్టెప్ అహెడ్ అండి. మామూలుగా ప్రతి సినిమాకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇలాంటిదేవి చేస్తారండి, ఈసారి నేను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా సినిమా చూపించేస్తాను అండి అందరికి.
So because I know it's a very good film, okay, and I know people who love to watch the film, so I'm doing a screening in Kancharpalam with the people of Kancharpalam. Wow. And I'm going to show everyone the film and say it's a good film. Oh, so వెళ్తున్నారు అక్కడికి? అవును నేను వెళ్తున్నాను. ఇప్పటివరకు వెళ్ళలేదా మీరు అక్కడికి? అంటే కంచపాలెం అంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి వైజాగ్ వెళ్తుంటే దారిలో ఉంటుంది. దారిలో. సో అక్కడికి ది పర్సే వెళ్ళలేదండి ఇప్పుడు. బట్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఇట్ ఇస్ ది ఫస్ట్ టైం అండ్ ఐ యామ్ గోయింగ్ టు మీట్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ హూ యాక్టెడ్ ఇన్ ఆల్ దిస్ ఫిల్మ్. సో ఐ యామ్ క్వైట్ ఎక్సైటెడ్. అండ్ ఐ యామ్ ఎక్సైటెడ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు షో ది ఫిల్మ్ బిఫోర్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ది ఫిల్మ్ ఇస్. Yeah, that's fantastic, yeah, yeah. So I'm quite excited. Ah, glitter telustundi kallalo excitement. It's a good film, so I'm very excited about it. And meeru ee cinema pedda vaallaku andariki chupinchinappudu rakarakala directors kani meeku artists andariki chupinchu, how did they react? Ante what and all naaku unna reaction first nenu the reason I started showing it to people or nana started showing it to people or మేము ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదండి ఫస్ట్. దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ వీ డోంట్ నో వాట్ వీ ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇట్ వీ డోంట్ నో హౌ వీ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అంటే ఒక ఇండిపెండెంట్ సినిమాకి వచ్చేటప్పటికి దెర్ బి లాట్ ఆఫ్ డిఫికల్టీస్ దెర్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇప్పుడు మీరు ఈ సినిమా పోస్టర్లు చూసారు ఎవరు ఫోటోలు లేవు అవును ఎందుకంటారు అది మేము ఏం లేదు ఒక ఒక బారికేచర్ లా ఉండి అందరి నుంచి ఉన్నారు so that's it because one is there's no stills in this film and అంటే ఇండిపెండెంట్ గా తీసారండి సినిమా ఫోటోలు దిగలేదు మామూలుగా మేము సో మామూలుగా ఆ ఫోటోలు మేము పోస్టర్లు వాడతాం సో ఇప్పుడు వాళ్ళు ఫోటోలు దిగలేదు అండ్ అప్పుడు ఆ సినిమాలో గడ్డం ఉన్నాడు గడ్డం తీసాడు పిల్లడం పిల్లడు అప్పుడు సో ఫోటోలు తీసే అవకాశం కూడా లేదు సో వీ డిడ్ నో వాట్ టు డూ సో ఇట్స్ బీయింగ్ వెరీ డిఫికల్ట్ టు కమ్యూనికేట్ దిస్ ఫిల్మ్ అక్రాస్ ఇట్స్ నాట్ అ ఈజీ కమ్యూనికేషన్ సో సంథింగ్ దట్ వీ డిడ్ విచ్ విల్ లాంచ్ ఇన్ ద నెక్స్ట్ టూ ఆర్ త్రీ డేస్ విల్ బీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి సో మీ ఫోన్ ద్వారా మీ కెమెరా ఓపెన్ చేసి ఫేస్బుక్ ద్వారా యూ కెన్ గో on to any of those posters meeru meeku aa cinema visual andulo aa poster lo mee phone dwara kanipistundi wow so I'm trying to do all kinds of things so that people come and to get this film marketing strategy and it's more than strategy and it's a communication it's very important that there is a good film in town and I need people to watch them fantastic em avuthundi ante chaala sarlu lot of good films get their fame much later and I don't want this to become a film like that there are many films and I like that avunandi untai anta ayipaka awards kuda vachesak kuda chustam they'll see it later kani aa roju release ayinappudu matram because of that current day scenario we won't do the thing but I'm hoping I'll be able to exercise that well this time suresh productions lanti pedda banner ki raavala cinema ante definitely a director garu producer garu kashtapadali I don't know how it came and really I don't know how it came but the first one to tell me about the film is my father And phone jaise he said there's something very interesting I think you should see it and I said oh, what is it then he said this film called Care of Kancharpalam and I heard it and he sent me some small clip on the phone I chose appudu chaala interesting anipinchindi and that day I was in the office only so ikkade chusanu ide theater lo chuse I said it's one of the best films I've seen and inta honest ga oka telugu cinema ni capture cheyadam నేను ఇప్పుడు చూడలేదు నేను తమిళ్లో మీకు చూడండి చాలా రెగ్యులర్ గా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి అండ్ చాలా పెద్ద హిట్లు కూడా తమిళ్ మరాఠీ తమిళ అండ్ మలయాళం మలయాళం ఇస్ బిన్ అన్ ఇండస్ట్రీ ఇన్ దట్ ఆర్ట్ ఫామ్ కంప్లీట్లీ దేర్ లైక్ దట్ అండ్ తమిళ్లో ఏంటంటే చాలా అలాంటి ఆల్టర్నేట్ సినిమాలు పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అండ్ ఐ హోప్ విత్ దిస్ ఫిల్మ్ దెల్ బి మోర్ ఫిల్మ్స్ లైక్ దట్ కమింగ్ సీ అల్టిమేట్లీ అన్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్ వెరైటీ ఇట్స్ అబౌట్ వెరైటీ ఆఫ్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్ ఇట్స్ అ ప్లేస్ దట్ ఈస్ getting lot of artists together chaala mandi artists ni kalisi techi oka boiling pot anedi it's the film industry so correct I'm hoping many films like this spring out after this meeru director garu tho maatladinappudu what was your feeling how did you relate to him he's a 29 year old young man right yeah, I'm not that much older no, I'm also like that that's right ante for a debutant to go that level see one and it's very interesting problem either young kabatte alla match ayyanemo easy ga అంటే ఒకటి యంగ్ కూడా నాకు అలాంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటండి అండి ఏజ్ ఇస్ కట్ ఆఫ్ ద సెకండ్ యూ వాక్ ఇన్ యువర్ నో బడీస్ ఓల్డర్ ఇప్పుడు మేము పెద్ద పెద్ద చాలా సీనియర్గా పెద్ద రైటర్లతో ఫైట్లు చేసుకుంటాం మాకన్నా చిన్నవాళ్ళతో ఏజ్ అన్నది ఎవరికి బ్యారియర్ కాదు అంటే పెద్దోళ్ళు మనతో మాట్లాడడానికి బ్యారియర్ కాదండి మనకి పెద్దోళ్ళతో మాట్లాడడానికి బ్యారియర్ కాదండి హియర్ ఆర్ట్ ఇస్ వాట్ స్పీక్స్ అండ్ వెన్ డిడ్ ఐ మీట్ మహా ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ సా దట్ ఫిల్మ్ So then you know that he's an artist who's made something very very brilliant and you know atana filmmaking style is very unique in comparison to anybody that I've seen today and ee roju oka cinema stand avvalana oka individual stand out avvalana you should have something that our market lo is not available or it's new and interesting and he has that skill set and so I'm hoping he'll go a long way we're more than happy to
back as much as work as he wants to do here. So mari ivanni chesinappudu when you become a businessman, a person who's like, okay, naaku ee film important, you know, I should know anta revenue ostundi annapudu. So when you get into that chair or that hat, appudu elanti perspective lo chustaru denna? Okay, cinema annadi first, I'll tell you where we sit in movies. సినిమా అన్నది ఇట్స్ లైక్ ఇట్స్ కాల్డ్ ద కీపర్ ఆఫ్ ది ఆర్ట్స్. అంటే చాలామంది ఆర్టిస్ట్ని ఒక సింగిల్ ఇండస్ట్రీ లాంటి ఒక కవర్ వేసి ఇట్ కీప్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఒక మ్యూజిషియన్ ఓన్లీ వాంట్స్ టు యాక్చువల్లీ ప్లే మ్యూజిక్, ఈ డజన్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. బట్ సినిమా గివ్స్ దిమ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ హియర్, ప్లే మ్యూజిక్, మేక్ మనీ అండ్ గో బ్యాక్. సర్వైవ్. అ రైటర్ విల్ వాంట్ ఓన్లీ రైట్ బుక్స్. కరెక్ట్. బట్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ గివ్ హిమ్ ద స్ట్రెంగ్త్ టు రైట్ ఫర్ అ ఫిల్మ్, మేక్ సమ్ మనీ అండ్ గో బ్యాక్. రైట్. An artist will only want to perform on theater live right. every single day. Oh. But cinema is the one that gives him the strength to constantly keep doing these things. Mm-hmm. So enta creativity indulo unna ante balance untundandi. And it's about the economics balancing all these artists. Endukante this is the only art form industry that's holding in the world today. Mm-hmm. And across the world, not in one place, it's across the world. Cinema is the only thing that holds a community of artists. Absolutely agreed. So that's our job only, to discipline all these artists is our job. And the trailer is chala interesting ga elaga unda kada meer munde cheppesaru maa trailer lo kaakunda aa peru adigi ami thirkallandi anana enta cute ga anpinchind ante asalu naaku it's ante today and chala evident ga avadu babam purka veskunu velthunnaru peru adigaru malli meer thirkallandi anane and thirukalla anna maata kodi enno samasralu tarvata it's very easy, it's a way our people talk. And indulo see the trailer lo కొన్ని బూతులు ఉంటాయి మీరు చూస్తారు. సారీ, బట్ ఇట్ విల్ బీ బీప్డ్ ఇన్ ద థియేటర్ సో యూ కెన్ గో అండ్ వాచ్. సో అండ్ ఈ సీ టుడేస్ డే అనేజ్ అండి, లాట్ ఆఫ్ వర్డ్స్ బికేమ్ టాబు, ఇలా వాడకూడదు, దే అన్నెసరీ మేక్ ఇట్ వెరీ బిగ్ అండ్ కాంప్లికేటెడ్. ఈ సినిమాలో చాలా సింపుల్ గా చాలా ఇన్నోసెంట్ గా అన్ని వాడారు. అది బూత్ మాట్లాడినా అది పర్సనల్ గానే ఉంటుంది. అతను ఒక ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ అడ్రస్ చేసినా అది ఇంకోలా ఉంటుంది. సో ఇట్స్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్ వెరీ బ్యూటిఫుల్లీ పుట్ టుగెదర్. లైక్ ఐ సెడ్ ఇందాకండి, మన లైఫ్లో గుడ్ మెమరీస్ అన్ని ఒక జనరల్ ఒక రివైండ్ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఉంటుందండి. దేర్ ఇస్ దట్ ఫీలింగ్ విల్ కమ్ ఇన్ దిస్ ఫిల్మ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ వాంట్ టు జస్ట్ గో బ్యాక్ అండ్ థింక్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ జస్ట్ వన్ రికలెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ యుల్ డూ అండ్ గో. రికలెక్షన్ ఆఫ్ గుడ్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే తెలిసిపోతుంది 49 ఏళ్ల వాడికి పెళ్లి కాలేదు, దట్ ఈస్ వాక్ ఆఫ్ ద టౌన్ ఆల్రెడీ చెప్పేశారు. మరి అలాంటి సినిమాలో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? అంటే టాక్ కాబట్టి గాసిప్ ఉంటుందని తెలుసు, కామెడీ ఉంటుందా, ఫైట్స్ ఉంటాయా? అంటే ఒకటండి, ఒక లైక్ దేర్ ఇస్ అ ఓల్డ్ సేయింగ్, ఒకటి జీవితంలో ఒకటికి సీరియస్ అయిన మ్యాటర్ ఇంకోటి కామెడీ అయిపోద్ది మామూలుగా. ఇప్పుడు సో అది ఆ ఊర్లో పాపం కదా, పాపం కానీ ఆ పాపంలో కూడా కామెడీ కాదు. ఇప్పుడు నవ్వుతూ పాపం అంటున్నారు మీరు, మీరు సాడ్గా పాపం అనట్లేదు. సో దట్ ఈస్ అన్ ఎమోషన్ దట్ వీ నో అబౌట్ బట్ వీ డోంట్ సీ ఆన్ స్క్రీన్ అండ్ వీ డోంట్ రిలేట్ టు దట్. చాలా ఫన్నీగా ఉంటుంది అండి సినిమా. నాకు ఫస్ట్ రీజన్ వై ఐ లైక్ ఇట్ ఇస్ చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ కూర్చున్నప్పుడు ఒక స్మైల్తో నవ్వుతూనే ఉన్నాం. సో అండ్ ఇన్ రియల్ లైఫ్ దేర్ ఇస్ దట్ మచ్ హ్యూమర్ ఆల్వేస్. మీ లైఫ్లో అంతా సీరియస్ పనులు చేయాలన్నా యూ హ్యావ్ అన్ అంబిషన్, మీరు పలానా ఇది అవ్వాలి, ఆల్ దిస్ ఇస్ దేర్, బట్ ఫన్నీగా లైఫ్ అవుతూ ఉంటుంది అండ్ సరదాగా జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ దట్స్ దట్ ఐ థాట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ నరేషన్. మామూలుగా అంటే ఒక సినిమా అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, దాని తర్వాత ఒక ఫైట్ ట్రాక్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ మాకు అలవాటు అయిపోయింది తెలుగు ఆడియన్స్ గా. మీరు అన్నారు యు గివింగ్ సంథింగ్ న్యూ, దానికి యాంటీగా నేను 10 ఏళ్ల నుంచి పరిగెడతా ఉన్నా నైట్ సైడ్. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. సీ, వన్ ఇస్ ఎర్లియర్ ఐ వాస్ ఏబుల్ టు డు ఇట్ బై మై, ఐ వాస్ ఓన్లీ డూయింగ్ ఇట్ బై మై సెల్ఫ్. అంటే వెదర్ ఐ డిడ్ లీడర్ ఆర్ ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ రైట్ ఫిల్మ్స్ లైక్ గాజీ నవన్, దేర్స్ వెరీ ఫ్యూ పీపుల్ అరౌండ్ మీ హూ ఆర్ డూయింగ్ ఇట్ బిఫోర్. టుడే ఐ సీ మెనీ మోర్ పీపుల్ డూయింగ్ ఇట్, సో ఐ యామ్ వెరీ హ్యాపీ. Now, today, ante ee roju see like 10 years ago or 8 years ago when I did leader, when an act oka actor vachi oka mainstream hero avudam ana oka actor vachi dance lo fight lane cinema cheyadu annadi, it was like they used to think I was no we all fell in love with you. Yeah, after the film not at all after the film that leader, yeah. First movie, yeah. Big
So I wanted to constantly do cinema that's very honest, and that's why I got into the movies in the first place. Mm-hmm. And now I'm able to see so many more films like that that are coming, whether it's Savitri that Nagi has made, whether it's Pelli Chooplu or Inagaranke that Tarun Bhaskar has made. So all these films are new, very, very interesting films, and Kancharpalam falls in one of those categories. Mm-hmm. And Nagendante, I'm very happy that alanti cinemalu chostunnaru, they're getting good platforming. Lot of people are making it. There's another voice in Telugu cinema is what I like. Mm-hmm. And I'm trying to do everything to make that better. So what is it that you want to tell audience andarki? Mee oorlo happy ga jarige moments anni oka sari recap chesukuni cinema theater lo chudalante this is the film andi, and it's very soulful. And Telugu cinema constantly says kotta cinemalu vastunnayi, kotta cinemalu chustunnaru, and this is a very, very new film, very interesting film. At the same time chala funny ga untadi. So I hope you really enjoy the film. It's out on September 7th. Fantastic. And avunu telugu vallu eppudaina kotta dananni accept chestaru, adu oka beauty. Completely. And kotta vallani kotta dananni accept chestaru kabatti I hope this film will do very thank well you. Thank you. And I wish all the best. Thank you. And nenu screening ki vastanu. Yes, please. Thank you. Thank you very thank much you. Nice thank meeting you, so much. You. Such a bye. Pleasure. Bye bye.